హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇత్తడి వస్తువులు అన్నమాట. చాలా పాతకాలం నాటి ఇత్తడి వస్తువుల్ని మనం పండుగ సందర్భంగా బయటకు తీసాము. అవన్నీ కూడా మీకు తోమిన తర్వాత ఎట్లా ఉన్నాయనేది చూపిస్తున్నాను. ఇక్కడ మెయిన్గా ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే, పాతకాలం నాటి ఈ ఇత్తడి వస్తువులు అన్నమాట ఇవన్నీ కూడా. లైక్ ఏంటంటే గంగాళం, అలాగే మద్రాస్ గిన్ని, లేకపోతే కూజా బింది, మామూలు బింది, రౌండ్ బింది, పలక బింది, చెంబులు, డిఫరెంట్ సైజెస్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెంబులు, దేవుడి వస్తువులు, ఇవన్నీ కూడా చాలా పాతకాలం నాటి వస్తువులు అన్నమాట. ఈ పండుగ సందర్భంగా పల్లెటూరుల్లో ఇంకా ఇప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకు. అలాంటప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మన సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయో, అప్పుడు మనం చిన్ననాడు చూసిన మన పండుగ, ఆ పండుగ తగ్గట్టు కళ అనేది చూసినప్పుడు ఒక ఆనందం తెలియనిది కలుగుతూ ఉంటుంది. ఇలాంటి ఆనందం మీలో ఎంతమంది సొంతం చేసుకుంటున్నారు ఇప్పటికీ కూడా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ అమ్మమ్మలు, బామ్మలు, అలాగే పల్లెటూరులో ఉండే మీ చుట్టాలు, బంధువులు, ఇళ్లల్లో ఇవి తప్పకుండా ఉండే ఉంటాయి. మీలో ఎవరైనా చూసారా, చూస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మన చిన్ననాటి పండుగకి ఇప్పటి పండుగకి చాలా అంటే చాలా తేడా వచ్చేసింది. ఇలాంటివి చూసినప్పుడు అప్పటి ఆనందం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే భలే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే చింతపండు తుక్కుతోటి, అలాగే చింతపండు నానబెట్టి అమ్మ చక్కగా తోమేవారు అన్నమాట. అవన్నీ తీసుకువెళ్ళి మళ్ళీ ఎండలో పెట్టడం, అవన్నీ తుడవడం, అవన్నీ మళ్ళీ పైన హటక మీద ఎక్కి సర్దడం, ఇవన్నీ ఒక మెమొరీస్ అన్నమాట. ఈ మెమొరీస్ని మీలో ఎంతమంది మిస్ అయ్యారు అనేది కామెంట్లో నాతో షేర్ చేయండి. చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది, ఒక మంచి ఫీల్ అండి ఇదంతా కూడా. పండుగ వాతావరణం అంటే ఇవన్నీ ఉండేవి మా చిన్నప్పుడు. మీలో ఎంతమంది వీటిని అనుభవించారు, మీ చిన్నతనం గురించి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.